నేను మీ మాది వెల్కమ్ బ్యాక్ టు హనీ క్రియేటివ్ వరల్డ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం లెహంగాస్కి అలాగే అంబ్రెల్లా గౌండ్స్కి కింద పికో చేసుకుంటాం కదండి వైర్తో అది పర్ఫెక్ట్ వేగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించేస్తాను ఈ చూడండి మా పాప ఫ్రాక్కి అలా కర్రీ కర్రీగా వైర్తో పికో చేస్తే అలా కర్రీ కర్రలీగా తిరిగిందో ఈ కర్రీ కర్రీగా తిరగడానికి వైర్తో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించేస్తాను అయితే నా వీడియోలోకి వెళ్ళిపోయింది కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఫిషింగ్ వైర్ అనేది ఇలా ఉంటుందండి ఈ వైర్ ఈ వైర్ త్రీ త్రీ టైప్స్ ఉంటుందండి ఒకటి సన్నది ఒకటి ఏమో మిడిల్ సైజు ఇంకోటి ఏమో లావ్ సైజ్ అండి ఆ సైజెస్ బట్టి కరువు అనేది తిరిగిద్దండి ఇది జీరో పాయింట్ సిక్స్ ఎంఎం దాని రేట్ వచ్చేసి ఫా నాకు థర్టీ ఎయిట్ అరౌండ్ ఎంత పడింది ఫార్టీ వన్ కానీ అదే సన్నది అనుకోండి తక్కువగా కరువు పడుతుంది మీడియం తీసుకుంటే కొంచెం బాగా కరువు పడుతుందండి ఇంకా లావు తీసుకుంటే ఇంకా ఎక్కువ కరువు వచ్చేస్తుంది నేను మీడియం తీసుకున్నానండి ఇది ఇది పిక ఫుట్ అండి డైనేజ్ చేయాలి వైట్ చిక్చార్జ్ చేయడానికి ఈ పికాఫ్ ఫుట్ని వీడియోలో చూపించిన విధంగా ఫిక్స్ చేసేసుకోవాలి లెంత్ వచ్చేసి ఫోర్ మీద పెట్టుకోవాలండి ఇక్కడ ఇక్కడ వీలు వచ్చేసి ఎఫ్ మీద పెట్టుకోవాలండి వైర్ని ఇలాగ పెట్టుకొని ఇలాగ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలండి వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ సైడ్ పట్టుకొని బ్యాక్ సైడ్ లాగుతూ రావాలండి వీడియోలో చూపించిన విధంగా స్లోగా స్టిచ్ చేసుకోండి అప్పుడు స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి ఎంత అందంగా కరువు తిరిగిందో ఇలా ఒక పి వైరత పీకో చేసుకుంటే ఇలా అందంగా కరువు తిరుగుద్ది అండి అమరు ఇలా లాంగ్ ఫ్రాక్స్కి అలాగ అమరుల డ్రెస్సెస్కి చాలా బాగుంటుందండి ఇలా వైర్తో పీకో అలాగే అండ్ వరకు కుట్టుకుంటూ వద్దాము ఈ వీడియోలో చూపించిన విధంగా అంబరిల్లి లెహంగాకి కింద వైత్ పీకో చేసుకుంటే ఎంత అందంగా ఉంది చూడండి ఈ లెహంగా కటింగ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశారండి ఇంకా ఎవరైనా చూడబోయే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి